अंदर की नमस्कार लर्न तेलुगु विद हरी यूट्यूब चैनल वीक्षकुलकु स्वागत। ई वीडियोलो मनमु शे शा सा अने अक्षराल गुरिंचिन विवरण उंटुंदी। ई अक्षराल गुरिंचिन विवरणनु मीकु चेप्पबोतुन्नानु। ई शे शा सा अने अक्षरालु चाला मंदी तप्पुलु रास्तुंटारु, तप्पुलु चदुवुतुंटारु। ओके, ई तप्पुलु लेकुंडा रायाली मरियु तप्पुलु लेकुंडा उच्चरिंचाली अंटे ई वीडियोनु मीरु स्किप चेयकुंडा చూడాలి। ఓకే, ఈ వీడియో చేయమని చెప్పేసి చాలామంది మిత్రులు నన్ను అడగడం జరిగింది। అందుకే ఈ వీడియో చేయడానికి నేను పూనుకున్నాను। నాకు తెలిసినంత సమాచారము మీకు ఇస్తాను, తప్పకుండా మీకు అర్థమవుతదని నేను అనుకుంటున్నాను। చూడండి, మన ధ్వన్యుత్పత్తి శాస్త్రం ఆధారంగా ఈ షే ష స ఈ అక్షరాలు ముఖయంత్రం వినియోగం ఆధారంగా, ఈ ముఖయంత్రం అంటే ఈ నోటి లోపల వాగేంద్రియాలు అంటాం, నోటి లోపల ఉన్నటువంటి కదలికల ఆధారంగా అక్షరాలు అనేటువంటివి పునరుత్పత్తి అనేటువంటివి జరుగుతాయి। కాబట్టి ఈ ముఖయంత్రం వినియోగం ఆధారంగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు। ఇక్కడ నేను ఈ వీడియోలో షే ష స అనే అక్షరాలు మాత్రమే తీసుకున్నాను। ముఖయంత్రం ఆధారంగా ఆ అక్షరాలు ఏ విధంగా పలుకుతాయో వాటిని మాత్రమే నేను వివరిస్తాను। మీకు డీప్గా సమాచారం కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా నేను ఈ ధ్వన్యుత్పత్తి శాస్త్రానికి సంబంధించిన వివరణ మొత్తము, అంటే ఏ అక్షరము ఏ అవయవం ఆధారంగా వివరించబడుతుందో నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను। ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మీకు ఇప్పుడు పిక్చర్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి। ఈ పిక్చర్లో చూడండి, సెవెంత్ అనే నంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ షే అనే అక్షరం, సిక్స్త్ అనే నంబర్ దగ్గర షా, బండి షా అంటాము, ఆ షా అనే అక్షరం కనిపిస్తుంది మీకు। టెన్త్ అనే అక్షరం, టెన్త్ అనే నంబర్ ఎక్కడుందో అక్కడ స అనే అక్షరము ఉత్పత్తి అవుతుంది, గమనించండి। ఆ అక్షరాల ఉత్పత్తి ఆధారంగా మనం తప్పులు లేకుండా రాయొచ్చు, నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చూపెడతాను। చూడండి అందరు, ఇక్కడ ఈ షే ష స అనే అక్షరాలు వ్యాకరణం ఆధారంగా వీటిని ఇంకొక అక్షరం ఉంటుంది, హా అనే అక్షరం। ఓకే, మనం ఈ హా అనే అక్షరం గురించిన వివరణ నేను తీసుకోవట్లేదు, ఓన్లీ మూడు అక్షరాల గురించి తీసుకుంటున్నాను। ఈ నాలుగు అక్షరాలు ఏమంటారంటే ఊష్మాలు అని అంటారు। ఊష్మాలు అంటే ఊది పలికేటటువంటి అక్షరాలు, షే ష స హ। మీరు ఒకసారి చెయ్యి ఇలా అడ్డం పెట్టుకొని మీరు ఈ అక్షరాలను చెప్పినట్టే తప్పకుండా గాలి అనేది నోట్ల నుంచి వస్తుంటుంది। ఓకే, షే ష స హ, ఓకే, ఇవి ఊది పలికేటటువంటి అక్షరాలు, కాబట్టి వీటిని ఊష్మాలు అని అంటారు। చూడండి, ఈ ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ఈ ముఖయంత్రంలో ఎక్కడుంటుందో నేను వివరిస్తాను। చూడండి, ష అనే అక్షరము, ష షే ష నెక్స్ట్ స, ఓకే, ఇది షే అనేది తాళవ్యం అనే భాగంలో ఉత్పత్తి అవుతుంది, ఇంగ్లీష్లో వేలార్ అంటారు, వేలార్। నెక్స్ట్ షా అనే అక్షరము మూర్ధన్యంలో ఉత్పత్తి అవుతుంది, మూర్ధన్యం మీరు ఇంతకుముందు పిక్చర్ చూసి ఉంటారు, చూడండి నేను ప్రాక్టికల్ కూడా మీకు చూపెడతాను। మూర్ధన్యం, ఇది డోమ్ రీజియన్ అంటారు, డోమ్ రీజియన్। నెక్స్ట్ స అనే అక్షరం ఎక్కడ పుడుతుందంటే దంతమూలియం, దంతం అని రాస్తున్నాను, ఓకే, టీత్ రిడ్జ్, టీత్ రిడ్జ్, ఓకే। షే అనే అక్షరము తాళవ్యం దగ్గర పుడుతుంది, ష అనే అక్షరం మూర్ధన్యం, స అనే అక్షరం దంతమూలియం, ఓకే, ప్రాక్టికల్గా మీకు చూపెడతాను, సాని అక్షరం దంతమూలియం దగ్గర ఉత్పత్తి అవుతుంది। చూడండి, మనం ఈ అక్షరాలు కూడా మనము తప్పులు చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని నేను ఒకసారి ఆలోచించి పెద్దవాళ్ళని కనుక్కుంటే ఏమన్నారంటే, మన తెలుగు ప్రాంత ప్రజల మీద వివిధ భాషల యొక్క ప్రభావం అనేది చాలా ఉందంట। అంటే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది ఇండియన్ యూనియన్లోకి కలిసే కంటే ముందు, కలవక పూర్వము, ఈ మరాఠీ, కన్నడము, తర్వాత ఉర్దూ భాషలు అనేటువంటి, ప్రధానంగా ఉర్దూ భాషల ప్రభావం చేత మనం కొన్ని అక్షరాలని సరిగ్గా పలకలేమంట, అది ప్రధాన కారణం। ఆ ప్రధాన కారణంలో భాగమే ఈ అక్షరాలు కూడా, మనకి ఈ షే ష స అనే అక్షరాలు మనం సరిగ్గా పలకలేకపోతున్నాం। అదే మనము తమిళంలో చూసినట్లయితే, ఓకే, ఇదే అక్షరాలని వాళ్ళు స్పష్టంగా పలుకుతారంట, ఓకే, ఇది చూడండి। ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు అనుకోండి ఇది మన నోరు, ఇది మన నాలుక అనుకోండి మీరు, ఓకే,
ఇది మన నోరు, నోరు భాగం ఇలా చూసుకున్నట్టయితే ఇది నోరు భాగం, ఇది నాలుక అనుకుంటే మనకు ఏ అక్షరం ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూడండి. ఇక్కడ మీకు అనిపిస్తుంది షే అనే అక్షరము, ఇక్కడ మనకు షా అనే అక్షరము పుడుతుంది. మనకు ఈ పన్ను అన్నం కదండి, ఈ పంటి కింద మీరు ప్రాక్టికల్గా చూపెడతాను, ఇక్కడ సా అనే అక్షరము ఉత్పత్తి అవుతుంది. ఓకే, మనము ఒక్కొక్క అక్షరాన్ని పలికినట్లయితే చూడండి, షే ష ష ష అంటే ఈ ముందర భాగంలో పైన తగులుతుంది. గమనించండి, ఇగో ఈ షే అనే అక్షరము మనం పలికేటప్పుడు పైన తగులుతుంది. అంటే ఇక్కడ ష, ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కొంచెం లోపటికి శక్తి అన్నాం అనుకోండి, ష అంటే లోపల తగులుతుంది. అదే ఈ ష పలికేటప్పుడు ష ష అంటే మనం ఇక్కడనే తగిలి మనకి ఈ అక్షరం అనేది ఉత్పత్తి అవుతుంది. గమనించండి, మీరు గాలి ద్వారా మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఈ సా అనే అక్షరం పలికేటప్పుడు మనకు పంటికి తాకుతుంది నాలుకను, గమనించండి, స స స. ఓకే, అర్థమైంది కదా ఇది మిత్రులారా. ఓకే, ఒక్కొక్క అక్షరము ఏ విధంగా మౌల్డ్ అవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం షే అనే అక్షరం ఇక్కడ చూసుకుంటే ఇది నాలుక అయితే, ఇది నాలుక అయితే ఇక్కడికి వచ్చి తగులుతుంది. గమనించండి, షే అనే అక్షరం. ఓకే, ఇది మళ్ళీ మన నోరు అనుకుంటే ఈ నాలుక అనేది ఇక్కడ వచ్చి తగిలితే అది ష, ఇది షే ఇది ష. ఓకే, సా ఎలా అంటుంది, ఇది మన నోరు అనుకుంటే ఇది నాలుక, నాలుక వచ్చి ఇక్కడ కింద తగులుతుంది పంటి దగ్గర, ఇది ఓకే స స అనే అక్షరం. ఓకే, మీరు ప్రాక్టికల్గా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, తప్పులు లేకుండా రాస్తారు, తప్పులు లేకుండా చదువుతారు. ఓకే, అర్థమైంది కదా మిత్రులారా. ఓకే మిత్రులారా, ఇక్కడ కొన్ని ఉదాహరణకు కొన్ని పదాలు నేను తీసుకోవడం జరిగింది, ఆ పదాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ఓకే, ష అనే అక్షరం చదివినప్పుడు చూడండి, షాకు సంబంధించిన పదాలు ఇవి, శక్తి శరీరం శైలి. గమనించండి, శక్తి శరీరం శైలి. ష అంటున్నామంటే మన నోరు ఇది అనుకుంటే మనం ఇక్కడ తగులుతుంది, చూడండి గమనించండి, ష శక్తి శరీరం శైలి. ఓకే, అర్థమవుతుంది కదా, శక్తి శరీరం శైలి. గమనించండి, మీ నాలుకని ఎక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. ఓకే, నెక్స్ట్ ష ష, ఈ నాలుక అనేది పైన ఇక్కడనే తగులుతుంది కాబట్టి షడ్రుచులు. ఈ ఆధారంగా, ఈ విధంగా, ఈ అక్షరాల ఆధారంగా, ఈ ఉచ్చారణ ఆధారంగా మనము తప్పులు లేకుండా రాయవచ్చు. షడ్రుచులు, ష షడ్రుచులు ఇక్కడనే తగులుతుంది, ఉష ఇక్కడ ష, ఉష ష ష, ఈ నాలుక చూడండి పైన తగులుతుంది. భాష భాష, ఓకే ఇది. నెక్స్ట్ స అనే అక్షరం తీసుకున్నట్టయితే స పంటికి తగులుతుంది చూడండి, గమనించండి, సరస్వతి, సహాయం, సేన, తప్పకుండా నాలుగ మన పంటికి తగులుతుంది. ఇది దంతమూలియం. ఓకే, ఇది తాళవ్యం, ఇది మూర్ధన్యం, ఇది దంతమూలియం. ఓకే, ఇది మిత్రులారా ఇప్పుడు చెప్పినటువంటి పదాలే కాకుండా మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, కొంతైనా అవగాహన ఏర్పడుతుంది. అవగాహన ఏర్పడడం వల్ల తప్పులు లేకుండా రాస్తారు, తప్పులు లేకుండా చదువుతారు మిత్రులారా. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమయ్యాయని మేము ఆశిస్తున్నాం. కొంత అర్థమైనా నేను ఈ వీడియో చేసినందుకు నేను సక్సెస్ అయినట్టే. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.